Tamil Nadu Lokota CM Empikaku Samandinchi latest updates ma pratinidhi Vasundhara Reddy Tesku Vasundhara Panneerselvam ennikaka launchanamena Vasundhara, అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అధికారికంగా ఇంకా ప్రకటించలేదు ఎందుకంటే వీళ్ళు గవర్నర్ బంగ్లాకు వెళ్ళిన తర్వాత ఒకవేళ అప్పుడేదైనా ప్రెస్ రిలీజ్ కానీ ఏదైనా ప్రెస్ మీట్ కానీ పెడతారేమో కానీ ప్రస్తుతానికి మనకి ఇంకా అధికారికంగా చెప్పలేదు కానీ మిగతా అంటే ఒక సోర్స్ లాగా అంటే మిగతా ఎమ్మెల్యేలు అంటే ఎవరైతే సమావేశానికి హాజరైందో ఆ సమావేశానికి హాజరైన కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం అధికారపూర్వకంగా చెప్పలేము మేము కానీ ఓ కనీసమే కాబోయే సీఎం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అయితే ప్రస్తుతానికి పన్నీర్సెల్వం ఆ ముఖ్యమంత్రి కావడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో ప్రస్తుతానికి పరిస్థితి చూస్తుంటే కూడా అలాగే ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రిగా కాబోతున్న అంటే కాబోతున్న ముఖ్యమంత్రిగా పన్నీర్సెల్వం ఇంటిని కూడా శుభ్రం చేస్తున్నట్టుగా కూడా పత్రాలలో ఉన్న వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే ఒక మినిస్టర్ స్వామిలో ఉంటారాయన అయితే ఆయన నివాసాన్ని ఒక రినోవేషన్ గా చేసి ప్రస్తుతానికి ఏంటంటే ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఎటువంటి నివాసంలో అంటే నివాసానికి ఎటువంటి సౌకర్యాలు ఉన్నారో అటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నట్టుగా సమాచారం దీంతో ఏంటంటే మనకి ఇంకొక ఆధారం ఓ పన్నీర్సెల్వం పాపయ్య ముఖ్యమంత్రి అని చేసి చెప్పచ్చు అయితే ఈ సమాచారం ప్రకారం ప్రస్తుతం గవర్నర్ బంగ్లాకి వెళ్ళిన తర్వాత ఒకవేళ ఆ గవర్నర్ తో సమావేశం పూర్తయిన తర్వాత ఏదైనా అధికారపూర్వకంగా ఒక ప్రకటన విడుదల అవడానికి అవకాశం ఉంది లేదంటే రేపు ప్రమాణ స్వీకారం అప్పుడే వీళ్ళు అధికారపూర్వకంగా మనకు ఆ సమాచారం అందిస్తారేమో మనం వేచి చూడాలి వసుంధర సీఎం రేస్ లో ఇద్దరు ముగ్గురు పేర్లు వినిపించినప్పటికీ కూడా పన్నీర్ సెల్వం కి మరోసారి మొగ్గు చూపడం వెనుక ప్రత్యేక కారణాలు ఏంటి ప్రత్యేక కారణాలు ప్రస్తుతానికి ఇప్పుడే కాదు రెండు దశాబ్దాలు దాదాపు రెండు దశాబ్దాల కన్నా ఎక్కువ కాలం నుంచి పన్నీర్సెల్వం చాలా అత్యంత సన్నిహితుడుగా మేడం జయలలిత చాలా అత్యంత సన్నిహితుడైన అత్యంత ఏంటంటే సహాయక ఏంటంటే ఒక అడ్వైస్ అంటే ఒక సలహాదారుగా చెప్పకూడదు కానీ సలహాదారుగా వ్యవహరించేవారు అలాగే ఒక సన్నిహితుడుగా వ్యవహరించేవారు అలాగే ఆమె లేనప్పుడు ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రి పదవిలో ఆమె ముఖ్యమంత్రి పదవిలో లేని సమయంలో ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా ఆయన మొత్తానికి రాష్ట్రాన్ని ఆ పథకాలు ఆమె ప్రవేశపెట్టిన పథకాన్ని ఫుల్ గా కంటిన్యూ గా రూపొందించడమే కానీ అట్లా అనుసరించడమే కానీ అట్లా క్రియాశీలకంగా తెరపైకి తీసుకురావడంలో కానీ పన్నీర్సెల్వం చాలా సక్సెస్ అయ్యారని చెప్పచ్చు దీంతో ఏంటంటే దాదాపు ఆ జయలలిత అంటే మేడం జయలలితకి ఖచ్చితంగా పన్నీర్సెల్వం పైనే కొంతవరకు కూడా ఎక్కువగా అంటే అతను అయితే కనుక తన పదవిని అతనే కనుక అతనే అవుతుడు ఆ పదవిలో అతను ఉండడానికి ఎందుకంటే ఇటీవల ఆమె స్టార్ట్ చేసిన అనేక పథకాలు ఒక అమ్మ క్యాంటీన్ కానీ అమ్మ మెడికల్స్ కానీ అమ్మ సిమెంట్ కానీ అమ్మ ఎందుకంటే అమ్మ పథకాలని చాలా వరకు కూడా రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాన్ని ఆకర్షించే పథకాలు ఎన్నో ఉన్నాయి అటువంటి పథకాలను ఫాలో చేయాలంటే ప్రస్తుతం ఆయనకు అత్యంత ఆమెకు అత్యంత సన్నిహితులైన పన్నీర్సెల్వం అయితేనే ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి ఒక నిర్ణయంతోనే ఆమె నిర్ణయం నిన్ననే తీసుకున్నారని సమాచారం అయితే నిన్న జైల్లో ఆమె వెళ్ళకముందే రెండు సార్లు పన్నీర్సెల్వంతో చర్చ జరిపినట్టు సమాచారం అలాగే ఈరోజు మార్నింగ్ కూడా కొంత ముఖ్యమైన కార్యదర్శిలో కూడా ఆమె సమాచారం ఆమె సన్నిహితంగా మాట్లాడి ఆ తర్వాత ఈ సమాచారాలు ఏంటంటే ఈరోజు సమావేశం ముగిసిన అనంతరం అంటే ఒక లాంఛనమైన సమావేశమే చెప్పచ్చు అయితే ఈ సమావేశం అనంతరమే ఈ పన్నీర్సెల్వం ఓ పన్నీర్సెల్వం గా నిర్ణయించి ఎందుకంటే మిగతా సభ్యులు అంటే 150 మంది ఎమ్మెల్యేలు హాజరైన ఈ సమావేశం మిగతా వాళ్ళు కూడా దానికి ఓటేసి మిగతా వాళ్ళు కూడా దానికి ఓకే చెప్పి ఆ తర్వాతే వాళ్ళు ఆ తర్వాత ఈ రోజు గవర్నర్ బిల్లింగ్ బయలుదేరారు అయితే గవర్నర్ దగ్గర ఏంటంటే కొంత లాంఛనంగానే అక్కడ ఓకే చెప్పడమే తప్ప ఆల్రెడీ నిన్ననే జరిగిన విషయం ఉంది అయితే పన్నీర్సెల్వం కాబోయే సీఎం అని చెప్పేసి సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్తున్నారు ఎంతసేపట్లో గవర్నర్ ని కలుసుకోవచ్చు అపాయింట్మెంట్ ఫిక్స్ అయిందా వసుంధర ఇది ఈ ఏరియా వచ్చి రాయపురం ఇక్కడ నుంచి గిండి అంటే దాదాపు రాయపేట ఇక్కడ నుంచి గిండికి వెళ్ళాలంటే ఈజీగా ఒక 20-30 మినిట్స్ పడుతుంది అయితే అక్కడ అపాయింట్మెంట్ ఆల్రెడీ వీళ్ళు తీసుకుని ఉంటారు ఎందుకంటే మార్నింగ్ నుంచి కూడా గవర్నర్ ఎక్కడికి వెళ్ళలేదు ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా ఈ వచ్చే అంటే ఈ ప్రతిపక్ష పార్టీలు ఎవరైనా వచ్చిన పత్రాలు సమర్పిస్తున్నారు స్వీకరిస్తున్నారు యాక్చువల్ గా గవర్నర్ దగ్గరికి వెళ్ళాలంటే వీళ్ళు ఎప్పుడు కూడా అపాయింట్మెంట్ తీసుకునే అవసరం ఉంటుంది కాకపోతే ఏంటంటే ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో ఏ సమయంలో వీళ్ళకి వీలు అవుతుందో ఏ సమయంలో వీళ్ళు అక్కడికి వెళ్ళాలో ఏ సమయంలో వాళ్ళు ఆయన కలవాలనేది ఇమీడియట్ గా ఒక 10 నిమిషాల ముందు అపాయింట్మెంట్ తీసుకునే అవకాశాన్ని అక్కడ ఏర్పాటు చేశారు దీంతో ఏంటంటే ఎప్పుడు సమావేశం అయితే ఆ సమావేశం ఆయన ముగిసిన అనంతరం
ఇమీడియట్ గా పన్నీర్ సెల్వం మొత్తం ఆయన కార్యవర్గంలో నలుగురు మంత్రులు తీసుకుని ఆయన వెళ్ళడం జరిగింది. అయితే వెంటనే రోసే గారి కలవడానికి అవకాశం ఉంది. రోసే గారితో సమావేశం అనంతరం అధికార పూర్వకంగా ఒక ప్రకటన విడుదలవుతుందేమో మనం వేసి చూడాలి. అయితే అధికార పూర్వకంగా ఇంకా మనకు సమాచారం రాలేదు, కానీ ఓ పన్నీర్ సెల్వం మాత్రం ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. రైట్ వసుంధర, థ్యాంక్ యూ.